శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మన ఛానల్ ప్రారంభించిన కొత్తల్లో చాలా సంవత్సరాల ముందు నేను చేసిన నాలుగో వీడియో ఐదో వీడియోను రామానుజుల వారి శరీరం ఇప్పటికీ ఉంది అనే ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఈ మధ్య మన ఛానల్ ఎడ్మిన్ పాత వీడియోలన్నీ డిలీట్ చేస్తారు కదా అప్పుడు దీన్ని మళ్ళీ రీ రికార్డ్ చేయమంటే చేస్తున్నా అలాగే ఈ మధ్య కాలంలో ఒక మూడు కొత్త విషయాలు తెలిసి చాలా ఆసక్తికరమైనవి అవి కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం మొట్టమొదట అసలు ఈ బొమ్మలో చూపించేది నిజంగా రామానుజుల వారి పార్థివ శరీరమేనా అంటే అసలు నాకు ఇది ఎలా తెలిసిందో చెప్తా రెండు వేల నాలుగో సంవత్సరంలో నేను ప్యారిస్లో ఉన్నప్పుడు రామ్ ప్రభు అని నాకు రూమ్మేట్ ఒక అతను ఉండేవాడు అతను తమిళి అన్నం వాళ్ళ తాతగారెవరో శ్రీరంగం ఆలయంలో పనిచేసేవారు అయితే ఆ సమయంలో ఈ డావిన్సీ కోడ్ అనే నావెల్ రిలీజ్ అయింది అతను చదివి రోజు మేము డిన్నర్ చేస్తూ ఉంటే రాత్రి డావెన్సీ కోడ్లో ఒక్కొక్క చాప్టర్ చెప్తూ ఉంటేవాడు ఈ లోపల ఏమైంది ఒక రోజు డిస్కషన్లో దీనికన్నా ఇంట్రెస్టింగ్గా ఉండేది మా శ్రీరంగం ఆలయంలో ఉంది అన్నాడు అంటే ఏమిటది అని అడిగితే అక్కడ రామానుజుల వారి శరీరం పడికి ఉంది అని చెప్పాడు అంటే అలా ఎలా ఉంది ఎప్పుడో ఆయన తొమ్మిది వందల ఏళ్ళ క్రితానికి చెందిన ఆయన కదా అంటే అవును దాన్ని అలా భద్రపరుస్తున్నారు సంవత్సరంలో రెండు సార్లు పచ్చకర్పూరాన్ని కుంకుమ పువ్వుని ముద్ద కింద తయారు చేసి తీసుకువెళ్ళి ఆ శరీరానికి అద్దుతారు అందువల్ల పాడవ్వకుండా అప్పటినుంచి అలాగే ఉంది మేము చిన్నప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఆడుకునేవాళ్ళము అని చెప్పాడు ఎక్కడుంది అది అని అడిగితే చెప్పలేదు అతను అదొక పెద్ద రహస్యం అని చెప్పి వదిలిస్తాడు నాకు ఆలయాలకు సంబంధించిన ఇలాంటి టాపిక్స్ అంటే ఆ కాలంలో చాలా ఆసక్తి ఉండేది దాంతో నేను సుశీల శ్రీరంగం వెళ్ళి అక్కడ వారం రోజులు ఉండిపోయి వెతికాం ఎంత వెతికినా దొరకలే స్థానికులను అడిగితే మేము అసలు ఎప్పుడూ వినలేదు అని అంటారు కొంతమంది పూజారులు లాంటి వాళ్ళని అడిగితే వాళ్ళొక చిరునవ్వు నవి ఏమో అని చెప్పి వెళ్ళిపోవారు ఆ కాలంలో యూట్యూబ్ వీడియోలు లేవు అలాగే ఎక్కడా పుస్తకాల్లో కూడా లేవు చివరికి కొన్ని రోజులు శ్రమించాక మాకు ఐదో ప్రాకారంలో కుడివేపున కామానుజుల వారి సన్నిధి ఉంది అందులో ఒక విచిత్రమైన మూర్తి ఉంది అదే ఆయన శరీరము అని తెలిసింది రామానుజుల వారు దేహం విడిచిపెట్టాక రంగనాథ స్వామి అక్కడ అర్చకులకి స్వప్నంలో కనిపించి వారి చరమదేహం నాకెంతో ప్రియమైనది నమ్మాళ్ళు వారి గారి శరీరంలాగా అందుకని దేహాన్ని ఆలయంలోనే ఉంచండి అని సాక్షాత్తు విష్ణుమూర్తి ఆదేశం ఇస్తే అప్పుడు ఐదో ప్రాకారంలో ఉంచారు అలాగే రామానుజుల వారు చిన్నప్పటి నుంచి పూజించిన వరదరాజస్వామి మూర్తి ఒకటి ఉంది ఆ మూర్తిని కూడా అక్కడే ఒక చిన్న పూజామందిరంలో ఉంచారు అని తెలిసింది అప్పుడు మేము దర్శనానికి వెళ్ళి అక్కడ కొన్ని గంటలు గడిపాం చాలా విచిత్రమైన మూర్తి ఎర్రగా ఉంటుంది కుంకుమ రంగులో ఉండి పద్మాసనంలో కూర్చుని చిన్ముద్ర ధరించి ఉంటారు స్వామి ఈ రెండో చెయ్యిలా నాభి దగ్గర పెట్టి ఉంటుంది స్వామి ఆయన్ని మనం రిక్వెస్ట్ చేశామంటే కనుక హారతిస్తారు అప్పుడు ఈ గోల్డ్ ఈ కళ్ళు చూపిస్తారు చూస్తే చాలా విలక్షణంగా ఉంటాయి అసలు ఈ గోల్డ్ ఈ కళ్ళు అర్చక స్వామిని అడిగితే హారతిస్తారు ఈ వివరాలన్నీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం నేను వీడియో చేసి పెట్టా ఆ తరువాత ఇంటర్నెట్లో అదే వీడియోని దాదాపుగా అన్ని స్పిరిచువల్ ఛానల్స్ వాళ్ళు చేసి పెట్టేశారు అందరూ కూడా దాదాపు అవే విషయాలు కానీ ఆ తరువాత ఇంకొక మూడు ఆసక్తికరమైన విషయాలు తెలిసి అవి ఏమిటి అనేది ఇప్పుడు చెప్తా మీకు మొట్టమొదటిది ఏమిటంటే ఆ వీడియో నేను చేసి పెట్టాను ఆ తర్వాత ఎన్నో ఛానల్స్ వాళ్ళు పెట్టారు అది వేరే విషయం కానీ నాకు మాత్రం ఒక సందేహం ఉండేది నిజంగా ఆయన శరీరమైన అది అని చూడటానికి చాలా విచిత్రంగా ఉండేది అలాగే రామానుజుల వారు ఎంత అని చెప్తారు చరిత్రలో అంత పెద్ద మూర్తి కానీ అది ఆయనదేనా అని బయట ఒక బోర్డు ఉంది తమిళ్లోను ఆ బోర్డులో చాలా క్రిప్టిక్గా రాశారు వాళ్ళు అసలు అర్థం కాదు మనకి చాలా మార్మికంగా ఉంటుంది ఆ బోర్డు అందులో అక్కడ ఉన్నది దేహము అన్నట్టు కన్ఫర్మ్డ్గా రాయలేదు కానీ కుంకుమ పువ్వు పచ్చకర్పూరంతో సంవత్సరానికి రెండు సార్లు సేవ చేస్తారు అని రాస్తూ పార్థివ శరీరాన్ని నారాయణుడు ఉంచమన్నాడు ఈ మండపంలోను అని అలాగా చూచాయిగా రాశారు తప్ప కన్ఫర్మ్డ్గా రాయలే దాంతో నాకు అనుమానం వచ్చింది అది నిజమా కాదా అని ఆ తరువాత శ్రీ చినజీయర్ స్వామి వారు ఒక చోట ప్రవచనం చేస్తూ ఆ ప్రవచనంలో చెప్పారు అక్కడ రామానుజుల వారి శరీరం ఇప్పటికీ భద్రపరిచ ఉంచారు అని అప్పుడు అయితే అది నిజమే అని అర్థమైంది ఎందుకంటే సామాన్యంగా శ్రీరంగం గురించి వారు ఏమైనా చెప్తే అది ఆధంత్రికి ఇన్ఫర్మేషన్ కదా అప్పుడు నమ్మకం కుదిరింది ఇంకా రెండవది ఏమిటి అంటే అసలు రామానుజుల వారి చరిత్రలో దీని గురించి ఎక్కడైనా ఉందా అంటే రామానుజుల వారి చరిత్రలో ఒక విచిత్రమైన విషయం ఉంది మూడు మూర్తులు ఉన్నాయైనవి ఆ మూడు మూర్తులు ఆయనతో సరి సమానమైనవి అని ఆ చరిత్రలో ఉంది మొట్టమొదటి మూర్తిని తమరుగంధ తిరుమేని అని పిలుస్తారు అంటే భక్తులు ఆరాధించే విగ్రహము అని అది ఎక్కడుంది అంటే మేల్కోటెలో ఉంది ఇక్కడ కర్ణాటకలో మైసూరికి దగ్గరలో మేల్కోటె ఉంది కదా అక్కడ ఇప్పటికీ ఉంది మేల్కోటెలో రామానుజుల వారు చాలా సంవత్సరాల పాటు నివసించారు ఆయన అక్కడి నుంచి తిరిగి శ్రీరంగం వచ్చేస్తూ ఉంటే పాప భక్తులందరూ అందరూ ఏడ్చారు స్వామి మీరు వెళ్ళిపోతే అలాగా ఇన్నాళ్ళు మీ సన్నిధిని అనుగ్రహించారు అని అప్పుడు ఆయన ఒక మూర్తిలో తన కళలన్నీ ప్రవేశపెట్టించి ఈ మూర్తి నేను ఒకటే నేను శరీరంతో మీ ఎదురుగుండా ఉంటే ఎలాగో ఈ మూర్తి ఉన్నా అంతే అని చెప్పి ఇచ్చారు ఇప్పటికే ఆ మూర్తి అక్కడ మేలుకోటె ఆలయంలో ఉంది ఆ మూర్తిని చూడటానికి లక్షలాది వైష్ణవులు వెళ్తూ ఉంటారు మేలుకోట ఇంకా రెండవది ఏమిటి అంటే తానుగంధ తిరుమేని అంటారంటే తాను అభిమానించే విగ్రహము అని అదెక్కడుందంటే శ్రీ శ్రీపెరంబుదూర్ అనే క్షేత్రంలో ఉంది రామానుజుల వారు పుట్టిన ప్రదేశం రామానుజుల వారికి కందాడే అండా అని అనే ఒక శిష్యుడు ఒక ఆయన ఉండేవారు ఆయన ఒకసారి శ్రీరంగం వచ్చినప్పుడు స్వామి శ్రీపెరంబుదూర్లో మీ సన్నిధిని నాకు అనుగ్రహించండి అని వేడుకుంటే అప్పుడు ఆయన ఒక మూర్తిలో తన ప్రాణకళను నింపి కౌగలించుకున్నారు ఆ మూర్తిని కౌగలించుకుని ఈ మూర్తి ఎక్కడుంటే నేను ప్రత్యక్షంగా శరీరంతో ఉన్నట్టే అని చెప్పి ఇచ్చి పంపించారు తర్వాత ఆ మూర్తిని తీసుకువెళ్ళి శ్రీపెరంబుదూర్లో ప్రతిష్ఠిస్తూ ఎనిమిది రోజులు ప్రతిష్టాపన చేశారు అక్కడ మూర్తికి జలంతో అభిషేకం చేస్తూ ఉంటే ఇక్కడ రామానుజుల వారు సభలో కూర్చున్న ఆయన ఉక్కిరి బిక్కిరి అయిపోయేవారు నీళ్లలో మునిగినట్టు అలాగే విగ్రహాలకి నేత్రోన్మీలనము అని చేస్తారు ఒక చిన్న సుత్తి తీసుకొచ్చి ఆ కళ్ళని మృదువుగా తెరుస్తారు అలా తెరుస్తూ ఉంటే ఇక్కడ రామానుజుల వారు కళ్ళు ఎర్రబడిపోయి చాలా ఇబ్బంది పడ్డారు ఆయన అది కొన్ని వందల మంది శిష్యులు చూశారు ఆ విగ్రహ ప్రతిష్టాపన అంతా అయ్యాక ఆయన స్వస్థులయ్యారంటే అచ్చమైన శరీరం లాంటిదే ఒక మూర్తి శ్రీపరంబుదూర్లో ఉంది మీరు వెళ్తే ఇప్పటికీ చూడొచ్చు ఇంకా మూడవది తానాన తిరుమేని అంటే తానే అయిన విగ్రహము అని అదే శ్రీరంగంలో ఉన్న రామానుజుల వారి మూర్తి ఆయన చరిత్రలో కూడా దీని గురించి రిఫరెన్స్ ఉంది ఉండటం ఇంకా మూడవది నాకు తెలిసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే సామాన్యంగా రామానుజుల వారి చరిత్ర పుస్తకాలు చూస్తే మీరు ఆయన పద్మాసనంలో కూర్చుని శరీరం వదిలిపెట్టారు అని కొన్ని పుస్తకాల్లో రాసింది కానీ ఆ బయట ఒక బోర్డు పెట్టారు అని చెప్పాను కదా ఆ బోర్డు అసలు క్రిటికల్ ప్రూఫ్ ఈ మూర్తికి ఆ బోర్డులో మాత్రం ఏమి రాసిందంటే ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు ఉన్న భంగిమలో ఉన్నారు తన తలని ఎంబర్ అనే ఒక శిష్యులు ఆయన ఒళ్ళో పెట్టారు పాదాలని ఇంకొక శిష్యుడు ఒళ్ళో పెట్టి అప్పుడు ఆయన దేహం వదిలేశారు అని ఉంది మరి అయితే ఆయన శరీరం పడుకుని ఉండాలి కదా ఇది నిజమైన శరీరమేనా అని నాకు ఒక సందేహం వచ్చింది చాలా కాలం దొల్చేసింది కూడా ఈ సందేహం ఆ తరువాత ఒక పరిశోధకులకు ఆయన కనిపించారు ఆయన ఆలయాల గురించి విపరీతంగా పరిశోధన చేశాడు ముఖ్యంగా శ్రీరంగ ఆలయం గురించి ఆయన చెప్పిన విచిత్రమైన విషయం ఏమిటంటే అక్కడున్నది రామానుజుల వారి శరీరం కాదు మీరు చూసేది అది మైనపు విగ్రహం అది ఒక పాయింటర్ లాంటిది ఒక రహస్యానికి అంటే ఒక చోట రహస్యం ఉంది అని చెప్పేందుకు ఒక పాయింటర్ అది ఇంతకీ విషయం ఏమిటి అంటే ఆ ఆలయం ఎక్కడైతే ఉందో దాని కింద భూగృహంలో రామానుజుల వారు పడుకుని వదిలేసిన శరీరం ఇప్పటికీ ఉంది అది రామానుజుల వారి శరీరం దాన్ని అక్కడ భద్రపరిచారు ఆ శరీరానికి ప్రతి సంవత్సరం రెండు సార్లు ఈ కుంకుమ పువ్వు పచ్చకర్పూరం అవన్నీ అద్దేది ఆ శరీరానికి అంతేకాని బయట ఉన్న బొమ్మకి కాదు ఈ మూర్తి ఆ కింద ఉన్న రహస్య శరీరానికి ఒక పాయింటర్ లాంటిది చెప్పారు ఈ ఆఖరి విషయం మాత్రం ఇది ఆయన పరిశోధన తప్ప నాకైతే ఇప్పటిదాకా దానికి ఆధారం ఏమీ దొరకలేదు అందుకని అది నమ్మాలో నమ్మకూడదో నాకు తెలియదు కానీ ఆ బయట ఉన్న బోర్డులో మాత్రం అలా రాసుంది ఈయన అది చెప్పారు తప్ప నాకైతే మాత్రం ఇంకా దాని గురించి ఏ కాంక్రీట్ ఆధారము దొరకలే సరే ఇంక వీడియో ముగించే ముందు బాధ పెట్టే విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే ఇప్పుడు అర్థమవుతోంది కదా రామానుజుల వారి శరీరం అక్కడ ఉంది అని ఆ పైన మూర్తి కావచ్చు లేకపోతే ఇంకోటి రహస్యంగా ఉండొచ్చు దాన్ని ఎందుకు అంత రహస్యంగా దాచుకోవడం ఎప్పుడో తొమ్మిది వందల ఏళ్లకి పైబడిన ఆయన ఆయన శరీరం ఇప్పటికీ ఉందంటే అది ఎంత అపురూపమైన విషయం అలాగే మన వాళ్ళ టెక్నాలజీకి అది ఒక నిదర్శనం ఇప్పుడు మీరు గోవా వెళ్ళి చూస్తే అక్కడ ఒక చర్చ్లో సెయింట్ జావియర్ మమ్మీ ఉంది అది ఒక రెండు వందల ఏళ్ళ క్రితంలో ఎప్పుడో దాన్నే వాళ్ళు చాలా అపురూపంగా చూపించుకొని చాలా గొప్పగా మమ్మీని భద్రపరిచాము అని చెప్తారు అలాంటిది మన రామానుజుల వారి పార్థివ దేహం ఇప్పటికీ తొమ్మిది వందల ఏళ్ళ నుంచి అక్కడ ఉంటే తను చక్కగా ప్రకటిస్తే లక్షల మంది చూసి అబ్బాయి ఎలా భద్రపరిచారు అని అనుకుంటారు కదా దాన్ని ఎందుకంత రహస్యంగా పెడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా ఇంకా రెండవది ఏమిటంటే నాకు బాధ కలిగించిన విషయం అక్కడ బోర్డు ఒక రేకు మీద ఉత్తి ఒక ఇనుప రేకు మీద తమిళంలో పెయింట్ చేస్తుంది అది తుప్పెక్కిపోతే ఒక బోర్డు మళ్ళీ ఇంకో బోర్డుకి మార్చారు కొన్నాళ్ళు అయ్యేసరికి ఇంకా శిథిలావస్థకి వెళ్ళిపోతే ఇంత పెద్ద రహస్యాన్ని జాతి కోల్పోయినట్టేనా కొన్ని తరాలయ్యాక అర్చకస్వాములకి తెలియలేదు అనుకోండి ఇది ఇంకా మామూలు వాళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుంది మనబోటి వాళ్ళకి ఒక పెద్ద దైవరహస్యం మిస్ అయిపోయినట్టే అందుకని దాన్ని చక్కగా ఎవరైనా ఒక రాతి మీద ఇంగ్లీష్లోను మిగతా భాషల్లోనూ తమిళ్లోనూ చెక్కించి ఆ ఆలయం గోడలకి పెట్టేశారు అనుకోండి రాళ్ళని అప్పుడు అది భద్రంగా ఒక శాసనంలాగా తర్వాత తరాలకి ఉంటుంది కదా అని అనిపించింది ఎప్పుడో అప్పుడు నారాయణుడు ఈ కోరిక తీరుస్తాడు అని ఆశిస్తూ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మన ఆధ్యాత్మిక వీడియోల్ని మూడు ఛానల్స్గా విభజించా మూడు ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి